and mightier gods of Andhra Pradesh and the whole of the world. Mitrulara, Vedanta paribhashalo prati jeevudini oka purushudu anta. Rendu unnai, purushudu prakruti. Purushudu ante aa chaitanyam yokka amsha kanamu. Prakruti ante aa shakti yokka shakti kshetralu yokka vishesha lokalu. Kanuka ఈ రెండు కూడాను మళ్ళీ మూల చైతన్యం నుంచే వచ్చాయి. కానీ మూల చైతన్యం నుంచి రెండుగా విభజింపబడి ఒక శక్తి క్షేత్రమైంది, ఒకటేమో ఆత్మక్షేత్రమైంది. ఈ యొక్క శక్తి క్షేత్రం అంటే ప్రకృతి క్షేత్రము. అనేక లోకాలుగా తయారై ఈ ఆత్మలు మళ్ళీ ఆ లోకాల్లో ప్రవేశించి జీవాత్మలుగా తయారయ్యాయి. ఇది సృష్టి రచన కార్యక్రమంలో మూల రచన సిద్ధాంతాలు. అంటే మొత్తం అంతా ఒక చైతన్య క్షేత్రం ఉంది, అందులోంచి ఒక శక్తి చిత్రం బయటికి వచ్చింది. ఆ శక్తి చిత్రము ప్రకృతి క్షేత్రాలుగా విరాజిల్లాయి. అనేక డైమెన్షన్స్, అనేక లోకాలు, అతల వితల సూతల పాతాళ రసా తలాతల, ఇలాగా మరి సత్యలోక భూలోక భూవర్ సువర్ జన మహా తప అనేక లోకాలుగా పుంఖాను పుంఖాలుగా ఆ యొక్క ప్రకృతి మనకి తెలుస్తుంది. అలాగే ఆత్మక్షేత్రం నుంచి అనేక అంశాత్మలు బయలుదేరి ఈ ప్రకృతి క్షేత్రంలో శక్తి క్షేత్రంలో ఈ లోక క్షేత్రంలో మరి తన అనుభవాలను పండించుకుంటుండగా మరి ఆ ప్రకృతితో మమేకమయ్యినప్పుడు ఈ యొక్క ఆత్మను జీవుడు అంటారు. సో జీవాత్మలు శుద్ధ చైతన్యంలోంచి విడిపడి ఆ యొక్క ఆత్మలు ఈ యొక్క ప్రకృతి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు జీవాత్మగా తయారయ్యి అనేక లోకాలను అనుభవిస్తూ అనేక లోకాల్లో తిరుగుతూ క్రమక్రమంగా రకరకాల గుణాలను సంతరించుకుంటూ ఇది సృష్టి క్రమము. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కనుక కొంచెం విస్తారంగా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిలో ఆదిలో ఆ మూల చైతన్యం అనండి, ఆది శక్తి అనండి, ఆది చైతన్యం అనండి, మూల చైతన్యం అనండి, అది ఒకటిగా ఉన్నప్పుడు ఆ ఒకటిలోంచి ఒక ఆత్మక్షేత్రం బయటకు వచ్చింది, ఒక శక్తి క్షేత్రం బయటకు వచ్చింది. కనుక ఆ యొక్క ఆత్మక్షేత్రం నుంచి అనేక అంశాత్మలు ఈ యొక్క శక్తి క్షేత్రంలో చేరి మరి జీవాత్మలుగా తయారయ్యి మరి ఖనిజం లోకంలో ఉన్నప్పుడు ఖనిజ ఆత్మగా, వృక్షలోకంలో ఉన్నప్పుడు వృక్షాత్మగా, జంతు లోకంలో ఉన్నప్పుడు జంతు ఆత్మగా, మానవ లోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా, దైవ లోకాల్లో ఉన్నప్పుడు దైవాత్మక, ప్రకృతితో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మలుగా, ఇలా రకరకాల ఆత్మలుగా జీవాత్మలుగా తయారయ్యాయి. కనుక ఈ మొత్తం ప్రకృతి క్షేత్రాన్ని ప్రకృతి అన్నప్పుడు ఈ మొత్తం ఆత్మక్షేత్రాన్ని పురుషుడు అంటారన్నమాట. కనుక ప్రతి ఆత్మని ఒక పురుషుడు అంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మానవ లోకంలో ప్రవేశించిన తర్వాత ఈ యొక్క పురుషుడు అంటే ఒక ఆత్మ, జీవాత్మ, మానవాత్మ అయినప్పుడు ఆ పురుషుడికి నాలుగు రకాల ధర్మాలు, జీవన ధర్మాలు ఉన్నాయని మనం విన్నాము. వాటిని చతుర్విధ పురుషార్థాలు అన్నారు. పురుషుడు అంటే ఒక జీవుడు, అర్థం అంటే ఆ జీవుడు చేయవలసిన ఆ పొందవలసిన ఆ ధర్మాలు, ఆ కర్తవ్యాలు, ఆ యొక్క సందర్భాలు, వీటిని ఏమిటంటే పురుషార్థాలు అంటారు. అంటే ఒక జీవాత్మ చేసే విహారం, ఆ వ్యవహారం యొక్క రూపురేఖలు చతుర్విధ పురుషార్థాలు. ఆ జీవాత్మ, ఆ పురుషుడు, ఆ అంశాత్మ ప్రకృతిలో అనంతకాలంగా శాశ్వతంగా చేసే ఆ విహారాలను, ఆ వ్యవహారాలను పురుషార్థాలు అంటారు. భారతదేశంలో భారతదేశం యొక్క ఋషులు ఈ పురుషార్థాలను నాలుగు విధాలుగా విభజించారు. మనం ఈ నాలుగు విధాల విభజింపబడిన ఆ పురుషార్థాలను అథవా చతుర్విధ పురుషార్థాలను మనం తెలుసుకుందాం విస్తారంగా. మళ్ళీ మొట్టమొదటికే వద్దాం. మొట్టమొదటిలో ఉన్నది మూల చైతన్యము, దాని ఆది పరాశక్తి అంటాము. అందులోంచి ఒక ప్రకృతి క్షేత్రము, ఒక ఆత్మక్షేత్రం బయట రాగా మళ్ళీ మూల చైతన్యం అది అక్కడే ఉంటుంది, అందులోంచి ఇంకోటి వచ్చిందన్నమాట. అలాగా ఎలాగైతే తల్లి ఉంది, తల్లిలోంచి బిడ్డలు వచ్చినప్పుడు తల్లి చనిపోలేదు, బిడ్డలు ఉన్నారు, తల్లి ఉంది, తల్లి కాకుండా బిడ్డలు మళ్ళీ తయారయ్యమాట కుటుంబం. ఆ ఒకటిలోంచి మూడు అనే కుటుంబం వచ్చింది. ఆ ఒకటేమో ఆది పరాశక్తి, అది ఆ మూల చైతన్యం ఉండగా అందులోంచి ఒక ఆత్మక్షేత్రము, అనేక ఆత్మల సముదాయం
తర్వాత అనేక లోకాల సముదాయం ప్రకృతి క్షేత్రము. ఇది పురుష క్షేత్రము, అది ప్రకృతి క్షేత్రము. మళ్ళీ ఈ పురుషుడు మళ్ళీ ప్రకృతితో లయమైనప్పుడు జీవాత్మగా అనేక లోకాల్లో అనేక పరిస్థితుల్లో ఖనిజాత్మగా, వృక్షాత్మగా, మరి జంతు ఆత్మగా, మళ్ళీ మానవాత్మగా, మరి దేవగణాత్మగా అనేక రకాల గణాలు ఇవన్నీ ఒకటా రెండా లెక్క లేనన్ని గణాలు. మరి ఆ ప్రతి గణంలోనూ చేరిన ప్రతి జీవాత్మ యొక్క గుణం వేరే, గణము వేరే, గుణము వేరే. కనుక ఇంత విశేషమైన ఈ ప్రకృతి ఆ విధంగా పుంఖాను పుంఖాలుగా, లోకాను లోకాలుగా, మరి కోటాను కోట కోట కోటి 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 జీవాత్మలుగా రకరకాల గుణాలతో రకరకాల గణాలతో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టి యొక్క విరాట్ స్వరూపము ఏమని చెప్పవలె. ఇంత అంత అని చెప్పనలవి కాదు. అందుకే భగవద్గీతలో అర్జునుడు ఒకసారి అడుగుతాడు కృష్ణుని, కృష్ణ ఈ యోగులంతా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారయ్యా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడితో, వాళ్ళు తమ దివ్య నేత్రంతో ఈ యొక్క సృష్టి యొక్క రచనను చూస్తుంటారయ్యా. పుంఖాను పుంఖాలుగా ఉన్న, కోటాను కోట్ల కోటాను కోట్లుగా ఉన్న లోకాలు చూసి, ఆ జీవులను చూసి వాళ్ళు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఉంటారు. చూసి వాటిని ఆశ్చర్యంతో తమ దివ్య క్షేత్రంతో దివ్య నేత్రంతో తిలకిస్తూ ఉంటారు అని చెప్పి ఆశ్చర్యవత్ పశ్యతి అన్నాడు భగవద్గీతలో. వీడు మళ్ళీ మెడిటేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత, ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత పక్క వాళ్ళందరికీ, నేను ధ్యానంలో ఆ లోకానికి వెళ్ళానయ్యా, ఈ లోకం చూశానయ్యా, ఎంత విచిత్రంగా ఉందో, రకరకాల జీవులు ఉన్నారు అని చెప్తాట. తన అనుభవాలు అన్నింటినీ చెప్తాట, ఆశ్చర్యంగా చెప్తాట. ఆశ్చర్యవత్ వదతి, ఫస్ట్ ఏమో ఆశ్చర్యవత్ పశ్యతి, తర్వాత ఆశ్చర్యవత్ వదతి. ఆ పక్క వాళ్ళు ఏం చేస్తారు అంటే, ధ్యానంలో లేని వాళ్ళు, ధ్యానం తెలియని వాళ్ళు, యోగులు కాని వాళ్ళు వీళ్ళ అనుభవాలను ఆశ్చర్యంగా వింటుంటారన్నమాట. ఆశ్చర్యవత్ శృణోతి. సో ఈ యొక్క ధ్యానంలో, ధ్యాన యోగంలో యోగులు, ధ్యాన యోగులు ఏం చేస్తుంటారయ్యా అని అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడు గొప్ప యోగేశ్వరుడు, అన్నీ అనుభవించిన వాడు, తాను ఏం చెప్పాడంటే అర్జునుడితో, అర్జున వాళ్ళు ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, తర్వాత ఆశ్చర్యవత్ శృణోతి. ఒకడి ధ్యాన యోగి యొక్క అనుభవాలు ఇంకొక ధ్యాన యోగి ఆశ్చర్యంగా వింటుంటాడట. ఒక ధ్యాన యోగి తన అనుభవాలను ఆశ్చర్యంగా చెప్తుంటాడట. ఒక ధ్యాన యోగి తన అనుభవాలను ఆశ్చర్యంతో ధ్యానంలోనే వీక్షిస్తూ ఉంటాడట. అంటే ఈ పుంఖాలు పుంఖాలుగా ఉన్న లోకాలు, గణాలు, దేవగణాలు, వృక్షగణాలు, జంతుగణాలు, ఖనిజగణాలు చెప్పనలవి కానీ మూల ప్రకృతి గణాలు, ప్రతి గణంలోనూ గుణాలు వేరే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక అద్భుతమైన సృష్టి రచన. ఈ యొక్క అద్భుతమైన సృష్టి రచనలో మనము మానవ గణంలో మనం కొంచెం కేంద్రీకరిస్తే, మన దృష్టిని సారిస్తే, ఈ మానవ ప్రపంచంలో, మానవ లోకంలో మానవాత్మలుగా ఉన్న ఈ పురుషులు యొక్క అంశాత్మలు, పురుషుడు అంటే అంశాత్మ, ఈ యొక్క జీవాత్మ యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే, ఆ గుణం యొక్క విస్తరణ ఎలా ఉంటుందంటే, ఆ గుణం యొక్క విహారము మరి వ్యవహారము ఎలా ఉంటుందంటే, వాటిని పురుషార్థాలు అని చెప్పారు. ఇవి మళ్ళీ నాలుగుగా ఉన్నాయి అని విభజించారు, చతుర్విధ పురుషార్థాలు. కనుక మనం ఈ చతుర్విధ పురుషార్థాల గురించి విస్తారంగా విశేషంగా తెలుసుకుందాము. ఏమిటయ్యా ఈ చతుర్విధ పురుషార్థాలు అంటే, ఒకటి కామము, రెండు అర్థము, మూడు ధర్మము, నాలుగు మోక్షం. చతుర్విధ పురుషార్థాలు. భగవద్గీతలో మరొక శ్లోకం ఉంది, చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అంటే ఈ పురుషలోకాన్ని, ఈ యొక్క అనేక శక్తి క్షేత్రాలను, లోకాలను పుంఖాను పుంఖాలుగా నేను సృష్టించాను, కానీ ఇవి ఇవన్నీ నాకన్నా విభిన్నంగా ఉన్నాయి, అందులో వాళ్ళ గుణాలు బట్టి, వాళ్ళ కర్మలను బట్టి నాలుగు వర్ణాలుగా ఏర్పడ్డాయి, నాలుగు వర్ణాలుగా మనం విభజించుకోవచ్చు. చాతుర్వణ్యం, నాలుగు వర్ణాలు, చాతుర్వణ్యం మయా సృష్టం అంటే నా వల్ల సృష్టింపబడ్డాయి, గుణ
కర్మ విభాగశ వాటి వాటి గుణాలను బట్టి వాటి వాటి కర్మలను బట్టి. గుణం అంటే ఆంతరింగిక జినోటైపు, కర్మ అంటే బహిర్గత ఫినోటైప్ అంటారు. రెండు పదాలు ఉన్నాయి, జినోటైపు ఫినోటైప్ అంటారు. ఇది కొంచెం బయాలజీ చదివిన వాళ్ళకి ఈ పదాలు బాగా అర్థమవుతాయి. దాన్ని నేను చెప్తాను. జినోటైప్ అంటే మన అంతరంగంలో ఉన్న గుణ సముదాయం, ఫినోటైప్ అంటే మన బహిర్గతమైన ఆ కర్మల రూపురేఖలు. కనుక యథా గుణ తథా కర్మ, యథ అంతరంగం తథా బహిరంగం. నీ లోపల ఏది ఉందో అది నీ లోపల బయటికి వస్తుంది. చూసారా, అంటే నీ లోపల ఉన్న దాన్ని బట్టి నీ బయట ఉన్న వాటిని మనం తెలుసుకోవచ్చు, నువ్వు బయట చేస్తున్న కర్మను బట్టి నీ యొక్క గుణంను మనం తెలుసుకోవచ్చు. గుణమును బట్టే కర్మ ఉంటుంది, గుణంలోంచి కర్మ వస్తుంది. ఈ యొక్క సృష్టి క్రమంలో గుణాలు మారుతూనే ఉంటాయి, కర్మలు కూడా మారుతూనే ఉంటాయి. కనుక ఈ యొక్క మారుతున్న గుణాలు మారుతున్న కర్మలు వీటిని మనం ఒక స్థూలంగా నాలుగుగా విభజించుకుంటే చాతుర్వర్ణ్యాలు ఏర్పడ్డాయి, నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయి. నాలుగు రంగు, వర్ణం అంటే రంగు, నాలుగు రంగులుగా వాటిని మనం చూడవచ్చు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఆ నాలుగు వర్ణాలకు సంబంధించిన నాలుగు రకాల ఆ యొక్క గుణాలని ఏమంటామంటే మనం చతుర్విధ పురుషార్థాలు, చాతుర్వర్ణ్యాలు. ఆ ప్రతి వర్ణానికి సంబంధించిన ఆ గుణగణాలు.